పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఆలయాలు మూసివేశారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు పాక్షిక సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గర్భవతులు చూడకూడదంటున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ అర్చకులతో మా అన్నమయ్య జిల్లా ప్రతినిధి సయ్యద్ రహ్మతుల్లా ఫేస్ టు ఫేస్ పాచిక చంద్రగ్రహణం కారణంగా రైచూటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత ఆలయాన్ని ఈరోజు ఆలయ అర్చకులు మూసివేశారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం స్వామి చెప్పండి ఈ ఈరోజు ఆలయాన్ని ఎందుకు మూసివేశారు హర నమ పార్వతీపదే హర 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 మహాదేవ భద్రకాళి స్మేత శ్రీవీర స్వా జయ ఓం ం సర్వమంగళమాంగళ్యేశివే సర్వార్థాదికే త్రేంబకే గౌరీ నారాయణీ నమోస్థుతే మహాభక్తాగ్రేషులకు ఒక చిన్న విన్నతి ఈరోజు ప్రాచుక సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ తలుపులు ఉదయం సాయంత్రము ఆరు ఆరు గంటల ముప్పై నిమిషములకు మూసి తదుపరి రేపటి రోజు ఆరు ఆరు గంటలకు ఆలయ తలుపులు తెరవబడను యథావిధిగా పూజా కార్యక్రమం స్వస్తి పుణ్యావచనము పూజా కార్యక్రమలు అభిషేకాలు అర్చనలు జరుపుబడను ఈ గ్రహణం సందర్భంగా గర్భవతులు మెయిన్ ముఖ్యంగా గర్భవతులు చూడరాదు ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళకి యథావిధిగా శిశువు లోపల కాబట్టి ఇలా కుంటుగా మూతి చుట్టగానో కాలు చుట్టగానో జరుగుతుంది కాబట్టి వాళ్ళు దీని యొక్క గ్రహణాన్ని చూడరాదు దయ ఉంచి వాళ్ళు కూడా ఈ టైంలోనే ఆరున్నరకు అన్ని అన్నీ యథావిధిగా చేసుకొని రేపటి రోజు ఏడు గంటలకు బయటికి రావలెను కాబట్టి ఈ పూజ ఈ గ్రహణ సందర్భ సలవాగి ఈ గ్రహణం సందర్భంగా ఆలయ తలుపులు మూసివేసి రేపు ఆరున్నర గంటలకు తెరవబడను యథావిధిగా స్వస్తి పుణ్యావచనము పూజా కైంకర్యములు యథావిధిగా అభిషేకాలు అర్చన కూడా జరగను కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి అమ్మవారి ప్రాప్తు కాగలరు ఇల్లు ఇట్లు ఆలయ చైర్మన్ పోలవరం చా విజయమ్మ గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి టీవీ రమణారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ ఆలయము తర్వాత వచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుపు మీ పాదార్చకులము ఉన్నారు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని ఈరోజు రాత్రి మూసివేసి రేపు ఉదయం ఆరు గంటలకి తెరుస్తామని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు కెమెరామెన్ కరీంతో సైద్ రహమతుల్లా వంటి న్యూస్ అన్నమే జిల్లా